అంటే అమ్మాయి పాప చాలా క్లెవర్ అన్నట్టుంది, బాబు చాలా క్లెవర్ అన్నట్టుంది అని చెప్పేసి అది బైక్ పోయి వేసుకుంటూ అయిపోతారు. మధ్యలో కొంతే రాకపోయినా కూడా బైక్ పోయి వేసేస్తారు. కాబట్టి ఫస్ట్ వెళ్ళి రాస్తారు మీరు, మీకు చాలా బాగా వచ్చినవి, కాన్ఫిడెంట్ గా ఉన్నాయి, ముందు రాయండి. ఓకేనా? రెండవది నాన్న, మీరు బిట్ పేపర్ రాసేటప్పుడు కానీ ఏది రాసేటప్పుడైనా పెన్సిల్ యూజ్ చేయండి. ఫస్ట్ పెన్సిల్నే యూజ్ చేయాలి, డైరెక్ట్ గా పెన్కు ఎవరు రాదు, ఎందుకంటే పొట్టి వేసారు చేస్తే మార్కులు వేయవు. ఇప్పుడు కొంచెం వెళ్ళి పాటు బీచారు, సిబిఏ పెట్టేసుకుని వెళ్తాం, మరి పక్క వాళ్ళు ఎవరు వచ్చేసి సార్ ఇది సి కాదు బి అని చెప్పి కొద్ది బి అని రాస్తాం అనుకోండి, అది పోతుంది. ఫస్ట్ పెన్సిల్తో రాసుకోండి. మీ లాస్ట్ 10 మినిట్స్ ఉన్నప్పుడు, ఒక కన్క్లూజన్కి వచ్చినప్పుడు మొత్తం రద్దు చేసేటప్పుడు ఓకేనా, హడావిడి తొందరపడి ఎవరు రాయకూడదు. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఒక 5 మినిట్స్ కూల్ మైండ్ తో చదవండి. క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి, మీ పిల్లలు ఏం చేస్తారంటే ఇవ్వగానే టకటకట రాసుకుంటుంది, ఎవరు రాయిద్దాం. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే టాప్ టు బాటమ్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు క్లియర్ గా చదవండి, క్లియర్ గా చదవండి, తరువుగా చదవండి. మీకు ప్రీవియస్ గా ఏమన్నా గుర్తుకు వస్తే వాటి ఒక్కసారి రీబ్యాక్ వెళ్ళండి, కళ్ళు మూసుకొని రీబ్యాక్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు బాగా వచ్చింది దాన్ని, ఇట్ మే బి 2 మార్క్స్, ఇట్ మే బి 4 మార్క్స్, ఇట్ మే బి 1 మార్క్, ఏ క్వశ్చన్ అయినా పర్వాలేదు, బాగా వచ్చింది దాన్ని ఫస్ట్ రాయండి. సరేనా? ఆ తర్వాతనే మీకు రాని వాటిని లాస్ట్ లోకి వచ్చేసింది. రెండవది, మీరు మాక్సిమం సోషల్ లో కానీ సైన్స్ లో కానీ డయాగ్రామ్స్ వేస్తూ రాయండి. వారు అడగకపోయినా కూడా ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ ఉన్నాయమ్మా, కొన్నిటికి వాళ్ళు అడగరు, డయాగ్రామ్స్ అడగరు, స్కెచ్ డయాగ్రామ్ అడగరు, మీ డయాగ్రామ్ గీయమని అడగరు. అడగకపోయినా మీరు వేసి రాయండి, ఎందుకంటే మీ మీద గుడ్ ఇంప్రెషన్ పడి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఉదాహరణకు బ్రైట్ అయిపోవడంతో ఇంటర్నల్ స్ట్రక్చర్ అంతా హార్ట్ అని అడిగారనుకోండి, గుండె యొక్క అంతర్నిర్మాణం రాయండి అని అడిగారనుకోండి, మీరేం చేస్తారు? గుండెలో 4 గదులు ఉంటాయి, 4 కవాడాలు ఉద్దేశంతో మీరు పెన్స్ ప్యాడ్స్ ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశము వాళ్ళు ఎగ్జామ్స్ రాసి గెటాన్ అవ్వాలి అనేది ఒక మంచి ఏమంటారు ప్లాన్ అన్నమాట. సో దానికోసం మీరు ఇవి ఎంచుకొని ఈరోజు ఈ ఎగ్జామ్స్ సందర్భంగా మా పిల్లలకు ప్యాడ్స్ అండ్ పెన్స్ ఇవ్వడం చాలా ఆనందకరము. అండ్ వీటితో పాటుగానే ఇంకా ముందు కూడా మీ లయన్స్ క్లబ్ నుండి మా స్కూల్కి ఏదైనా డొనేట్ చేయగలరు అని కూడా మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీ అమూల్యమైన ఉపకరణాలే కాకుండా సందేశాన్ని కూడా మా పిల్లలకి కావాల్సిందిగా కోరుతున్నాను.